నమస్కారం. డాక్టర్స్ టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుత సమయంలో పని లేకుండా కూర్చొని చేసే ఉద్యోగాలు, తగ్గిన శారీరక శ్రమ, దీంతో ఎక్కువ మంది భుజాలు నొప్పితో బాధపడుతున్నారు. అయితే వినేవారికి ఇది చిన్న సమస్య, అదే భుజం నొప్పితో బాధపడేవారికి నరకంలో సమానం. ఒక్కొక్కసారి చేతులను పైకెత్తలేరు, బరువు వస్తువులను ఎత్తలేరు, కంప్యూటర్ ముందు పనిచేయలేరు. ఎంతగా ఇబ్బంది పడతారంటే సరిగ్గా నిద్ర పట్టదు. దీంతో భుజం నొప్పి నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే అలా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. భుజాల నొప్పి రావడానికి గల కారణాలు, పరిష్కార మార్గాల గురించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఇమేజ్ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సందీప్ గారు. నడుం నొప్పికి సంబంధించిన ఎలాంటి సమస్యలు నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు అప్పర్ బ్యాక్ లేదా లోయర్ నెక్ కి భుజం నొప్పికి ఈ మూడింటికి మధ్య రిలేషన్ ఏంటి? అంటే అటు నుంచి ఇటు మెడ నుంచి భుజం వరకు వస్తుంది అంటే యూజువల్లీ జాయింట్స్, భుజం లోపల జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ కాకుండా అక్కడి నుంచి వచ్చే నరాల ఇన్వాల్వ్మెంట్ అయినా, లేకపోతే ఒక కండు ఉంటుంది ట్రెపీజియస్ అని, అది మెడకి పై నడుం పై భాగానికి భుజానికి ఒక ట్రయాంగులర్ ఫ్యాషన్లో అటాచ్ అవుతుంది, జాయింట్ చేస్తూ ఉంటుంది. అది ఏమన్నా స్ప్రెయిన్ అయినా మెడ నుంచి అయినా భుజానికి కొంచెం పాత్ రేడియేటింగ్ అయినట్టు, లేకపోతే అప్పర్ బ్యాక్ నడుం పై భాగం నుంచి భుజానికి వెళ్ళినట్టు ఇలాంటి నొప్పులు వస్తూ ఉంటాయి. అలాగే సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్లో కూడా మెడ నొప్పి, దాంతోపాటు భుజానికే కాదు చేతులకి వేళ్ళకి అలాంటి ఏమన్నా తిమ్మిర్లు వెళ్ళినా, లేకపోతే లాగినట్టు అనిపించినా, కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించినా, అలాంటి డిస్క్ ప్రొలాప్సెస్ వాటి వల్ల కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటివి ఏమన్నా ఉంటే జాయింట్ స్పెసిఫిక్గా కాకుండా ఈ నర్వ్స్ ఆర్ మజిల్ స్పెసిఫిక్గా కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. అయితే డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక షోల్డర్ పెయిన్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉంది? అంటే ఈ మధ్య చాలా లాస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఎంఆర్ఐ అండ్ సిటీ వచ్చినప్పటి నుంచి షోల్డర్ ట్రీట్మెంట్ చాలా రెవల్యూషనరీ స్టేజెస్ అందుకుంది. ఇదివరకు మనకు ఓన్లీ ఎక్స్రే ఉండేది. ఎక్స్రేలో ఈ భుజం దగ్గర ఉండే ఎముకలు చూస్తే స్కాపులా అంటారు, అంటే గూడు ఉంటుంది కదా, అది ఫ్లాట్ బోనే కానీ అది కాంప్లెక్స్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. వింగ్స్ లాగా దానికి ఒక మూడు నాలుగు ప్రొజెక్షన్స్ వచ్చి, దాని తర్వాత మన హిప్ జాయింట్ చూస్తే ఏదైనా బంతి ఇది ఉంటుంది, సాకెట్ ఉంటుంది. ఆ హిప్ జాయింట్ చూస్తే సాకెట్ ఆల్మోస్ట్ సగం కుండీలా ఉంటుంది, కానీ భుజంలో అలా ఉండదు, ఒక సాసర్లా ఉంటుంది. సాసర్ అండ్ హ్యూమరస్ అవి ఆ ప్లేస్లో ఉండాలి, పడిపోకుండా ఉండాలంటే దాని చుట్టూ ఉండే కండ అవన్నీ ఉంటాయి, అవి మనకి ఎక్స్రేలో కనపడేవి కాదు. సో ఎంఆర్ఐ ముందు మనకి మహా అయితే అల్ట్రాసౌండ్ ఉండేది. సో ఇవన్నీ ఎంఆర్ఐ వచ్చిన తర్వాత వీటన్నిటి గురించి మనం తెలుసుకోగలిగాం, ఇలా కూడా ఉండేదా అని. సో 1990s ఆర్ ఎర్లీ 2000s చూస్తే మనకి భుజాల నొప్పి అంటే సరే షుగర్ పేషెంట్లు భుజాల నొప్పి, ఫ్రోజన్ షోల్డర్, లేకపోతే మహా అయితే కొంచెం వీక్ అయింది, డిస్లొకేట్ అయిందని అనుకునేవాళ్ళం. కానీ ఈ మధ్య రొటేటర్ కఫ్ టేర్స్ అని, క్యాప్సులర్ ఇన్సఫిషియన్సీలు అని, లేకపోతే అక్రమియ ఇంపేజ్మెంట్ అని ఇలాంటివి చాలా వచ్చినాయి. సో ఈ వీటన్నిటితో పాటు ఆబ్వియస్లీ ట్రీట్మెంట్ కూడా అలాగే పెరుగుద్ది. సో ఇదివరకు మహా అయితే ఫిజియోథెరపీ, జాయింట్ లోపల ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళము, ఇప్పుడంటే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, ఆ మధ్యలో ఓపెన్ సర్జరీ కూడా ఉంది. కానీ ఈ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఆర్థ్రోస్కోపిక్ అంటే కీహోల్ సర్జరీ అంటాము, అంటే మనం మొత్తం భుజాన్ని ఓపెన్ చేయకుండా ఒక మూడు నాలుగు పోర్టల్స్ ఉంటాయి, చిన్న చిన్న నిక్స్ ఇచ్చి ఒక రంధ్రాల్లా ఏర్పాటు చేసి వాటి నుంచి మైక్రోస్కోపిక్ విజన్తో చూసి ఆ క్యాప్సుల్ని వాటిని వీటిని రిపేర్ చేయడం కూడా జరుగుతుంది. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజర్స్. సో మనకంత ఎక్కువ కోసి కుట్లేసి ఒక టూ త్రీ వీక్స్ కలపకుండా ఉండడం అవన్నీ ఉండవు, నెక్స్ట్ డేనే పని అవన్నీ చేసేసుకోవచ్చు. ఆబ్వియస్లీ స్ట్రెంత్ కొంచెం టైం పడుతుంది. సో ఒక 20 ఇయర్స్ ఆర్ 30 ఇయర్స్ బ్యాక్ సంబంధించి కంపేర్ చేస్తే లాస్ట్ 10-15 ఇయర్స్లో చాలా రెవల్యూషనరీగా ట్రీట్మెంట్ అడ్వాన్స్ అయింది షోల్డర్లో. అయితే డాక్టర్ గారు, ఈ కీహోల్ సర్జరీ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తారు? అది సాఫ్ట్ టిష్యూ ప్రొసీజర్స్ ఏమన్నా ఉంటే, అంటే ఇప్పుడు యంగ్ పేషెంట్స్లో అనుకోండి స్పోర్ట్స్ ఇంజరీస్ అలాంటివి ఏమన్నా ఉంటే డిస్లొకేట్ అవుతుంది, అంటే తప్పింది ఉంటారు. మనకి చెప్పింది కదా, ఆ సాసర్లా ఉండేది
కళ్ళ కొంచెం వీక్ అవ్వడం సహజం. సో ఈజీగా బయటకు వస్తూ ఉంటుంది. ఒకసారి అయితే పర్వాలేదు, ఇమ్మొబిలైజ్ చేసేయచ్చు. అందులో ఒక 60-70% మెంబర్స్కి సెట్ అయిపోద్ది, మిగిలిన 30-20% మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఐదర్ అదే పనికి చేయడం వల్ల, లేకపోతే మళ్ళీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ రెజ్యూమ్ చేయడం వల్ల, రీహాబిలిటేషన్ కొంచెం ఎక్సెసివ్గా చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అలా డిస్లొకేట్ అయితే ఏమవుద్దంటే ఆ కండ అనేది ఐదర్ బెండ్ అవ్వడమో, లేకపోతే ఒక పర్మనెంట్గా ఒక హోల్ రావడమో, సో దట్ ఊరికూరికే మన ఈ బోన్, హ్యూమరస్ బోన్ బయటకు వెళ్ళిపోవడం. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే దాన్ని ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో దాన్ని మూసేయాలి. ఆ మూయడం మళ్ళీ అందులో మళ్ళీ వేరే రకాలు ఉంటాయి. బోన్ ద్వారా ఎక్స్ట్రా ట్రఫ్ క్రియేట్ చేయవచ్చు, లేదంటే వేరే కండని తెచ్చిపెట్టవచ్చు, లేకపోతే అక్కడే కొన్ని సూచర్స్ అలాంటివి వేయవచ్చు. ఇప్పుడు మనం ఇది అవుటర్ ఆస్పెక్ట్ తగులుద్ది. సో మనం ఫుల్గా లేపాలంటే ఇలా తిప్పి లేపాలి. కొంతమందికి ఇలా ఇంతవరకు లేపినా కూడా తగులుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళల్లో ఈ ప్రాసెస్ ఉంటుంది, ఎక్కడైతే నొక్కుతుందో దాన్ని షేవ్ చేసేస్తాం. అది కూడా చేయవచ్చు, దాన్ని యాక్రోమియోప్లాస్టీ అంటాము. అదే కాకుండా ఓల్డ్, ఇంకా 50+, 60+ వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కండ సరిపోదు, కండ శక్తి సరిపోదు ఉన్నా కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎత్తలేరు, ఎందుకంటే ఆ క్యాప్సూల్ అంటాము వీటన్నిటిని ప్లేస్లో పెట్టుకునేది, అది లూజ్ అయిపోవడం వల్ల. ప్లస్ ఎంతో కొంత దీని వెయిట్ కూడా ఉంటుంది, మనం కాలు కింద పెట్టినట్టు దీని కింద పెట్టలేము. నించున్నా కూడా దీని వెయిట్ ఆల్వేజ్ ఈ కండ మీద ప్రభావం పడుతూ ఉంటుంది. అలాంటివి కొంచెం టైటన్ చేసి, కొంచెం స్ట్రెంగ్తన్ చేసి ఇలాంటివన్నీ చేయొచ్చు. డాక్టర్ గారు, అయితే గనక ఇప్పుడు భుజం నొప్పికి సంబంధించి ట్రీట్మెంట్ చేసుకున్నాక షోల్డర్ రేంజ్ ఆఫ్ మోషన్ పెరిగే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుందండి. మనం షోల్డర్లో మనం వన్ ఆఫ్ ది మెయిన్ టార్గెట్స్ ఏంటంటే రేంజ్ ఆఫ్ మోషన్ పెంచడం. ఎందుకంటే కాళ్ళకే ఉన్నది ఒకే పని, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళడం. ఎక్కైనా తొక్కైనా ఏదో ఒకటి చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళడం. దానికి అంత మొబిలిటీ అక్కర్లేదు, 3D మోషన్ అక్కర్లేదు. కానీ చేతులతో అయితే ఆల్మోస్ట్ ఏం పని చేయాలన్నా గ్రాస్పింగ్ అయినా ఎక్కడైనా మన 3D స్పేస్లో ఎక్కడో ఒకటి తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్లే ప్రక్రియలో ఈ షోల్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అది అవ్వకపోతే మనం డైలీ ఆల్మోస్ట్ ఏ పని చేసినా కష్టం అవుద్ది. ఇప్పుడు మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు తలంటుకుంటాము, బ్రష్ చేసుకుంటాము, బొట్టు పెట్టుకుంటాము, జాకెట్ హుక్స్ పెట్టుకుంటాము, బటన్స్ పెట్టుకుంటాము, వండుతాము, బైక్ నడుపుతాము. వీటన్నిటికీ షోల్డర్ మూల అంటే ఒక యాంకర్లా పనిచేస్తుంది. సో డెఫినెట్లీ రేంజ్ ఆఫ్ మోషన్ని ముందు ఎంత ఉందో అంతవరకు తీసుకురావడం అనేది మన మెయిన్ ఎయిమ్ ఉంటుంది. మొబిలిటీ స్టెబిలిటీ కన్నా మొబిలిటీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కాళ్ళకు అనుకోండి స్టేబుల్గా ఉండాలి, మన బాడీ వెయిట్ని బేర్ చేయగలగాలి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళగాలి. కానీ దీనికి వెయిట్ బేరింగ్ అంత ఉండదు, అంత గట్టిగా ఉండక్కర్లేదు, లూజ్గా ఉండాలి, జారిపోకుండా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అయితే డాక్టర్ గారు, మనం మోకాల నొప్పులకి సంబంధించి మోకాలు అరగడం చూస్తూ ఉంటాం కదా, అదే విధంగా షోల్డర్కి వచ్చేసేపటికి కూడా అరుగుదల అనేది ఉంటుందా? అరుగుదల ఉంటుందండి. చాలామంది ఏమనుకుంటారంటే మోకాలు ఒక్కటే అరుగుద్ది అనుకుంటారు. అలా కాకుండా హిప్స్ కూడా అరుగుతూ ఉంటాయి, అది కూడా చూస్తూ ఉంటాము. కాకపోతే ఏదైనా ఏ జాయింట్ అయినా ఒకటొకటి ఎముక రాసుకుంటుంది అంటే అక్కడ ఏదో ఒకటి ఉంది. స్మూత్ అని రాసుకునేటప్పుడు నున్నగా కొంచెం ఆయిలీగా చేయడానికి ఏదో ఒకటి ఉంటుంది, అది తగ్గిపోవడం వల్ల ఆ స్మూత్నెస్ తగ్గిపోతుంది, దానివల్ల అరుగుదల వస్తుంది. కాకపోతే మోకాళ్ళు హిప్ అరిగినంత అరుగుదల దీనికి ఉండదు. అంటే మనం ఎక్కువ కేసెస్ మోకాలు నొప్పులు, అదే మోకాలు అరుగుదల చేస్తాం, షోల్డర్ తక్కువ ఉంటుంది. సో అందరూ మోకాలు ఒక్కటే అరుగుద్ది అనుకుంటారు, అలాగే ఉండదు. ఏ జాయింట్ అయినా అరగచ్చు, స్పైన్ లో కూడా అరుగుదల ఉంటుంది, షోల్డర్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ డెఫినెట్లీ ఉంటుంది. అయితే డాక్టర్ గారు, మరి షోల్డర్ అరిగిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ప్రస్తుతం అందుబాటులో ఉంది మనకి? మోకాళ్ళు అరిగితే మోకాలు మార్పిడి చేసినట్టే షోల్డర్ జాయింట్ అరిగితే కూడా షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అంటాం. ఇది నీ రీప్లేస్మెంట్ అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వైడ్లీ యూజ్ టెక్నిక్ కాదు, అందరూ చేయలేరు.
ఓన్లీ షోల్డర్ సర్జన్స్ అలాంటి వాళ్ళే చేస్తారు. అందులో మళ్ళీ మనకి మోకాలు అనుకోండి, మనం డిసెక్ట్ చేయాల్సిన కండ ఎక్కువ ఉండదు, డైరెక్ట్ బోన్కి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ చుట్టుపక్కల అంతా కండే ఉంటుంది, అది ఇంపార్టెంట్ కండ. అది స్కార్ అయినా లేకపోతే ఏమన్నా కొంచెం ఎక్స్ట్రా డ్యామేజ్ అయినా అంత మొబిలిటీ ఉండదు. సో కొంచెం కేర్ఫుల్గా చేయాలి. అందులో రెండు రకాలు ఉంటాయి, ఇందాక నేను చెప్పినట్టు బాల్ అండ్ సాకెట్ ఒకటి, ఇంకొకటి ఏమో రివర్స్. అంటే నార్మల్గా ఇక్కడ బాల్ ఉంటుంది, ఇక్కడ సాకెట్ ఉంటుంది, దీన్ని ఏమో రివర్స్ చేస్తారు. అంటే బాల్ ఇక్కడ ఉంటుంది, సాకెట్ ఇక్కడ ఉంటుంది, దాన్ని రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ అంటారు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన ఈ కండ, ఈ డెల్టాయిడ్ ఇవన్నీ స్పేర్ అవుతాయి. మనం ఆ కండను అలాగే ఉంచేసి దీన్ని రీప్లేస్ చేయడం వల్ల ఫిజియోథెరపీ తర్వాత ఈజీ అవుద్ది, చేయాల్సిన పనులు అవన్నీ కొంచెం ఎక్కువ ఈజీగా చేసుకోగలుగుతారు. అయితే మీరు అన్న దాని ప్రకారం ఇప్పటి వరకు చూస్తే కనుక మేడం, ఓకే కాలర్ తో మాట్లాడదామండి. నమస్తే అండి. ఎప్పుడండి యాక్సిడెంట్ అయింది? అది మాట్లాడలేదు. అక్కడేనండి, ఆ తోలు అతికించిన చోటేనా? ఓకే ఓకే, పర్వాలేదండి. అది యూజువల్ కొంచెం స్కిన్ గ్రాఫ్టింగ్ అంటారు, అంటే మన తొడ నుంచి కానీ లేకపోతే వేరే చోట నుంచి కానీ తీసి అక్కడ తోలు అతికిస్తూ ఉంటారు. యూజువల్ ఆ తోలు మొత్తం అతుక్కున్నా కొంచెం పుండులాగా వచ్చినా కూడా కొత్త తోలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీకు ఆ పుండు ఎన్ని రోజుల నుంచి వస్తుందో తెలుసుకోవచ్చా? అది ఎప్పుడు సార్? ఒక రెండు నెలల కొంచెం నచ్చిన సార్, నేను నచ్చిన కింద కొంచెం తోలు సార్, కింద మెడవకు. ఓకే, అది ఎన్ని మందులు కానీ ఎక్కడ వచ్చినా అది మాత్రమే సార్. అది దానికి అలా కంటిన్యూస్ గా వస్తుంది అంటే ఆ తోళ్ళు ఒక్కటే కాదండి, దానికి లోపల రంధ్రం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో మనం బయట క్లీన్ చేసినా కూడా లోపల నుంచి అలా వస్తూ ఉంటుంది. ఒకవేళ బయట క్లీన్ చేసేసినా కూడా లోపల అంతా పేరుకుపోయి అది ఒకేసారి సైనస్ లా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి దానికి వేరే టెస్ట్లు ఉంటాయి, ఎక్స్రే లాగే సైనోగ్రామ్ అంటారు. ఎక్కడి నుంచి అయితే వస్తుందో అందులోకి ఒక డై ఏదో ఒకటి ఎక్స్రేలో కనపడేలాగా ఫ్లూయిడ్ ఒకటి గుచ్చి అందులో చూస్తూ ఉంటారు ఎక్కడి నుంచి కరెక్ట్ గా వస్తుంది అని. ఇవన్నీ చేయాలంటే మీరు అప్పటికప్పుడు చేసుకోలేరు, అంటే ఎక్స్రే చేసిన ప్రతి చోట ఇది చెయ్యరు, కొంచెం అడ్వాన్స్ సెంటర్స్ కి రావాల్సి వస్తూ ఉంటుంది. అలాంటివన్నీ చేయించుకుంటే మీకు ఆ పుండు అనేది ఎక్కడెక్కడ ఎక్కడి నుంచి ఉంది, ఎంత లోతు ఉంది, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. బట్ చెప్పండి. ఆ తోలు సంగతి మర్చిపోండి, అది దాని పని చేసుకుంటది. ఈ పుండు అనేది కింద నుంచి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ తోలు అనేది ఇన్ఫెక్ట్ అయితే మీకు పెట్టిన వెంటనే లేకపోతే 2-3 వారాల్లో ఇన్ఫెక్ట్ అయిపోవాలి, ప్లస్ పెట్టినట్టు కొంచెం లూజ్ అయిపోవడం అలాంటివన్నీ అవ్వాలి. అదేం లేదు, జస్ట్ ఒక చోట నుంచే కారుతుంది అంటున్నారు కాబట్టి ఇది ఆ తోలు కింద ఉంటది, టిష్యూ సాఫ్ట్ టిష్యూ అని సెల్యులైటిస్ లాగా అక్కడి నుంచి వస్తుంది. సో దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఆ తోలు గురించి పర్వాలేదు మర్చిపోండి. ఎవరండి? ఓకే, కొంచెం పెద్ద సెంటర్స్ లోనే చేస్తారు, నాకు ఆ ఏరియాలో అంత ఐడియా లేదు. కానీ హైదరాబాద్ లో ఎక్కడికైనా రండి, లేకపోతే మా హాస్పిటల్ కైనా రండి ఒకసారి. ఎక్కడండి? వాళ్ళనే ఒకసారి అడగండి, సోనోగ్రామ్ అంటారు అది. అది చేస్తే మనకి ఆ పుండు అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది, కారడం చూడాలని ఎక్కడి నుంచి కారుతుంది అనేది తెలుస్తుంది. దాంతోపాటు మీకు కారేది శాంపిల్ తీసి టెస్ట్కి కూడా పంపిస్తారు. అక్కడ ఏ రకమైన బ్యాక్టీరియా క్రిమి ఉంది, అది ఎలాంటి మందులకి రెస్పాండ్ అవుతుంది, ఇలాంటివన్నీ తెలుస్తాయి. సో వచ్చినప్పుడు ఒక 2-3 రోజులు ఉండేటట్టే అండి, పొద్దున సాయంత్రం వెళ్ళిపోకుండా. ఇవన్నీ కొంచెం టైం తీసుకుంటాయి టెస్ట్ రిపోర్ట్స్ అన్ని. ఒకసారి వచ్చి వాళ్ళతో మాట్లాడండి, ఒకవేళ కుదరకపోతే మా దగ్గరికైనా రండి, చూద్దాం ఏం చేయాలో. ముందు మీరు ఫిజియోథెరపీ గురించి మాట్లాడారు కదా, మనం
నొప్పికి గానీ లేదంటే బాడీ పెయిన్స్ కి, నడు నొప్పికి ఇట్లా ఫిజియోథెరపీ గురించి విన్నాం, షోల్డర్ పెయిన్ కూడా ఫిజియోథెరపీ ఉపయోగపడుతుందా? ఎంతవరకు యూజ్ అవుతుంది అంటారు మనకి? కండ ఎంత ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో ఫిజియోథెరపీ అంత ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందులో మనకి స్ట్రెంగ్త్నింగ్ ఉంటుంది, ఇందాక చెప్పినట్టు రేంజ్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. స్ట్రెంగ్త్నింగ్ ఫస్ట్ స్ట్రెంగ్త్న్ అవ్వాలంటే ఫస్ట్ చెయ్యి లూజ్గా తిరగాలి. ఆ లూజ్గా తిరగకుండా స్ట్రెంగ్త్నింగ్ చేస్తే ఓన్లీ మనం ఏ మజిల్ని టార్గెట్ చేస్తున్నామో అది ఒక్కటి గట్టిపడి మిగతా అన్ని కొంచెం వీక్ అవుతూ ఉంటాయి, అన్ని పనులు కుదరవు. సో ఫస్ట్ మనం రేంజ్ ఆఫ్ మోషన్ నుంచి, రేంజ్ ఆఫ్ మోషన్ వచ్చిన తర్వాత స్ట్రెంగ్త్నింగ్ అంటాం. కానీ వేరే జాయింట్స్లో అనుకోండి, ఫస్ట్ డైరెక్ట్లీ స్ట్రెంగ్త్నింగ్కి వెళ్ళిపోతాం. షోల్డర్లో అలా కాకుండా ఫ్లెక్సిబిలిటీ తర్వాత స్ట్రెంగ్త్ వస్తుంది. సో ఇంట్లో చేసుకునే ఏంటంటే, చిన్న చిన్న మన గోడ మీద చిన్న చిన్న చక్రాల్లాగా చేసి దాన్ని మెల్లగా పెద్ద చేసుకుంటూ పోవాలి. దానివల్ల ఇది లూజ్ అవుతూ ఉంటుంది. ఒకేసారి కాకుండా ఒక 10 అలాగా, తర్వాత గోడ మీద ఇలా ల్యాడర్స్ లాగా, ఇలాంటివన్నీ ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ ఉంటాయి, పుల్లీసు, ఇవన్నీ లోకల్లో ఫిజియోథెరపిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళ సెటప్లో ఉండాలి, యూజువల్లీ ఉంటాయి. అప్పటికి కూడా కుదరట్లేదు అంటే హయ్యర్ సెంటర్ ఆర్థోపెడిషన్ ఎవరైనా కలిస్తే వాళ్ళు టార్గెటెడ్, ఏ ఇందులో ఒక జాయింట్ కాదు రెండు మూడు జాయింట్స్ ఉంటాయి, సో ఏ జాయింట్కి ఎలా ఉండాలి, ఏది ఏది ఎక్కువ ఎఫెక్ట్ అయింది దాన్ని బట్టి మనకి కరెక్ట్గా స్పెసిఫిక్గా చెప్తారు. డాక్టర్ గారు ఇప్పుడు కాల్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు బాలకృష్ణ అండి, నేను రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి బాలకృష్ణ గారు, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నేను బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక 3 మంత్స్ బ్యాక్ స్కిడ్ అయింది యాక్చువల్ గా బైక్. నా రైట్ హ్యాండ్ వచ్చేసి కొంచెం ట్విస్ట్ అయింది ఆ టైమ్ లోని, ఈ రేస్ చేస్తున్నప్పుడు కింద పడిపోయి. సో అది ఎముకకి ఏం కాలేదు కానీ అంటే ఇన్ఫ్లమేషన్ ఏం లేదు, బట్ ఆ పెయిన్ అనేది, ఆ మజిల్ పెయిన్ అనేది అలాగే ఉంది. ఏం సార్? స్లైట్ గా భుజం కింద సార్. ఈ పార్ట్ లో కొంచెం కింద, ఇక్కడ అంటే ఎగ్జాక్ట్లీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పార్ట్ లోనే కొంచెం వీక్ గా పెయిన్ అవన్నీ వస్తున్నాయా? ఓకేనండి. అక్కడ మనకి ఈ మజిల్ ఉంటది, దీన్ని డెల్టాయిడ్ అంటాం. ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళందరికి ఇక్కడ గుండ్రంగా ఉంటది, అది కరెక్ట్ ఇక్కడ మీరు ఎక్కడైతే చూపిస్తున్నారో అక్కడ అటాచ్ అవుద్ది. సో అప్పుడు పడినప్పుడు లేకపోతే ట్విస్ట్ అయినప్పుడు అక్కడ ఏమన్నా కొంచెం అది చిన్న చిన్న మైండ్ ఎవల్యూషన్స్ లాగా ఏమన్నా అయి ఉండొచ్చు. అలాంటి ఎక్స్రేలో మనకు అంత క్లియర్ గా తెలియవు, బట్ ఒక ఫిజియోథెరపిస్ట్ ని అయితే కలవండి. వాళ్ళు కరెక్ట్ గా మీకు ఆ టెండాన్ అయిందా, మజిల్ ఏమన్నా కొంచెం టేర్, అప్పుడప్పుడు టేర్స్ కూడా ఉంటాయి, అలాంటి ఏమన్నా ఉంటే దాన్ని కొంచెం స్టిమ్యులేట్ చేయడము, హీలింగ్ అన్ని ఫాస్ట్ గా చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అప్పటికి తగ్గకపోతే ఎంఆర్ఐ చేయించడం బెటర్ అండి. ఆ ఏరియాలో మనకి అల్ట్రాసౌండ్ కూడా అంత పనిచేయదు, ఎక్స్రే ఏమో నార్మల్ గానే ఉంటది. సో ఒకసారి ఫిజియోథెరపిస్ట్ ని కలవండి, తగ్గకపోతే ఎంఆర్ఐ చేయించుకోండి. యా డాక్టర్ గారు, మనం మరో కాలర్ తో మాట్లాడతాం. నమస్తే అండి, అనురాధ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారండి, మీకు షోల్డర్ కి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. మెడలో నుంచి తలలకు నొప్పి వస్తుంది, తలలో నుంచి వీపులకు నొప్పి వస్తుందండి సార్. ఒక సైడేనమ్మా రెండు వైపులా? ఒక సైడే వస్తుంది, ఒక్కొక్కసారి రెండు సైడ్లు వస్తుంది. ఇది కళ్ళు తిరగడం లేకపోతే చెవుల్లో సౌండ్ రావడం అలాంటివి ఏమైనా ఉంటాయమ్మా? పడుకున్నప్పుడు నిద్రలో కొద్దిగా కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నాయి సార్. అంటే ఓన్లీ ఫ్లాట్ పొజిషన్ పడుకున్నప్పుడు ఒక్కటే? పడుకున్నప్పుడు ఒకటే సార్. ఓకేనమ్మా, ఇలాంటివన్నీ కొంచెం పొజిషనల్ వెర్టిగోలు అలాంటి అంటే ఎముకలు కండ అవన్నీ కాకుండా కూడా మన చెవులలో కొంచెం బ్యాలెన్సర్స్ ఉంటాయి, వెస్టిబులర్ అపారటస్ ఇలాంటివన్నీ అంటారు. మనం ఒక పొజిషన్లో కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, ఒక సైడే నొప్పి వస్తుంది అంటే అటు సైడ్ కొంచెం అంటే అవి ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఒకసారి ENT స్పెషలిస్ట్ ని కలవండి, చూద్దాం. దీనివల్ల భయం భయం అవుతుంది సార్ నాకు ఒక్కొక్కసారి. భయం భయం దేనికి?
అవునమ్మా, అలాంటి ఏమన్నా ఉంటే మనకి ఫస్ట్ తెలియాలి కదా, ఎందు ఎందువల్ల కళ్ళు తిరుగుతున్నాయి, ఎందువల్ల నొప్పి వస్తుంది అని. అలాంటి ఒకసారి అన్మకంలో నలి చేత డాక్టర్ తీసుకున్నాం, మెడపొక్కలు అరిగినాయి అని చెప్పారు సార్. మీ వయసు ప్రాబ్లమా? మెడ బొక్కలు అంటే అందరిలోనూ అరుగుతాయమ్మా, నాకు ఎక్స్రే తీసినా కూడా ఎంతో కొంత అరుగుదల ఉంటుంది. అరుగుదలు ఉన్న వాళ్ళు అందరిలో పని జరగకపోవడం, నొప్పులు రావడం ఉండవు. అఫ్కోర్స్ దానివల్ల నొప్పులు వస్తుండొచ్చు, బట్ మీకు అరుగుదల వల్ల నరాలు ఏమన్నా ఇన్వాల్వ్ అయితే తిమ్మెర్లు ఇలాంటివి కూడా రావాలి. ప్లస్ అలాంటి వాటిలో తల ఇన్వాల్వ్ అవ్వదు, ఎంతో కొంత మెడ నుంచి భుజానికి చేతికి వెళ్తూ ఉంటాయి, పైకి వెళ్ళవు. ఓకేనా? ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉంటే కొంచెం నరాల శక్తి మాత్రలు అవన్నీ వాడండి, బట్ మీరు తలనొప్పి ప్లస్ కొంచెం ఒక పొయ్యి పడుకున్నప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు కాబట్టి ఒకసారి ఏంటి స్పెషలిస్ట్ కూడా చూపిస్తే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. యా డాక్టర్ గారు, డాక్టర్ గారు అసలు మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తీసుకుంటే గనక షుగర్ పేషెంట్స్ కానివ్వండి, ఇప్పుడు వృద్ధులకు కానివ్వండి, పెయిన్స్ వచ్చినాయి అంటే ఓకే, బట్ 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మధ్యన షోల్డర్ పెయిన్ అంటూ బాధపడుతున్నారు. ఇందులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటున్నారు, అసలు దీనికి ప్రధాన కారణం ఏంటి అంటారు? సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో షోల్డర్ కాకుండా రిస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, రిస్ట్ ఎల్బో ప్రాబ్లమ్స్ అయ్యే ఎంతో కొంత కొంచెం చేయి మొత్తానికి స్ప్రెడ్ అవుతుంటాయి, రిఫర్డ్ పెయిన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అది వాళ్ళ పొజిషన్ బట్టి, ఎక్కువసేపు కంప్యూటర్స్ అంటే ఈ పొజిషన్లోనే ఉండడం బట్టి, ప్లస్ ఎంత అదే ట్రావెల్ కూడా కదా, బైక్ రైడింగ్ వీటన్నిటి వల్ల మెయిన్గా రిస్ట్ అండ్ ఎల్బో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అవి పైకి వెళ్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మానిటర్ పొజిషన్ కొంచెం అందరూ ఐ లెవెల్లో మెయింటైన్ చేసుకోరు, మేబీ స్టేషన్స్ అవన్నీ మారడం, ప్రతిసారి అడ్జస్ట్ చేసుకోకపోవడం, అలాంటి వాటి వల్ల కూడా మెడ నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి. అది మళ్ళీ షోల్డర్కి ఇదవుతూ ఉంటుంది. బట్ అదర్ దాన్ దట్ యంగ్స్టర్స్లో స్పోర్ట్స్ ఇంజురీస్ లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి ఏం లేకపోతే షోల్డర్ అంత ఇన్వాల్వ్ అవ్వదండి. ఏమన్నా ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఐదర్ బైక్ రైడింగ్ అయినా ఉండాలి, అంటే ఎక్సెసివ్ కొంచెం లాంగ్ పీరియడ్స్కి రైడింగ్ అయినా ఉండాలి, వెయిట్ లిఫ్టింగ్ అయినా ఉండాలి, లేకపోతే స్పోర్ట్స్ ఎస్పెషలీ చెయ్యి భుజం కన్నా పైకి ఎత్తాయి, అంటే ఓవర్ హెడ్ యాక్టివిటీస్ ఎలా వాలీబాల్లో, టెన్నిస్, క్రికెట్లో అయితే బౌలింగ్ ఇలాంటి వాటిల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. అదర్ దాన్ దట్ అంత యంగ్స్టర్స్లో రావు. యా డాక్టర్ గారు, ఇప్పుడు ఉన్న సీజన్ ప్రకారం చూసుకుంటే పిల్లలు ఇంతకు ముందు 25 అట్లా వచ్చిన తర్వాత జిమ్లకి వెళ్ళడం లాంటివి స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు చూస్తే చిన్నపిల్లలు కూడా జిమ్లకి వెళ్తూ ఎక్సర్సైజ్లు అవి ఇవి అంటున్నారు కదా, ఈ నేపథ్యంలో వారు హెవీగా ఇట్లా చేయడం వల్ల షోల్డర్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ, మనం జిమ్లో కోర్లో అప్పర్ కోర్ అప్పర్ కోర్లో షోల్డర్ కూడా ఒక పార్ట్ అందులో. యా కాల్తో మాట్లాడదాం. నమస్తే అండి. హలో. నమస్తే అండి, మీ పేరు? వెంకటేశ్వర. ఓకే వెంకటేశ్వరరావు గారు, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. 6 నెలల క్రితం మనకి ఉషామల్లపూడి లో హార్ట్ ఆపరేషన్ చేశారండి. ఓకేనండి. అయితే లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పైకి లేపా ఉన్నారు, ఈ హ్యాండ్స్ రెండు పైకి లేపాలా లేకపోతే పట్టేప ఏం చెప్తే పైకి లేపా? మీ వయసు ఎంత అండి? పైకి లేపితే టక్కు అని సౌండ్ వచ్చింది, అప్పటి నుంచి నొప్పి వస్తుందండి. కూడా రెండు వైపులా అలాగే ఉందండి? ఒక పక్క, ఎడమ పక్క. ఎడమ పక్క. మీ వయసు ఎంత అండి? 28. షుగర్ ఉందండి? లేదు. ఓకే. నొప్పి కాకుండా పనులు రెగ్యులర్ గా చేసే పనులు అన్ని జరుగుతున్నాయా? అంటే ఏమైనా పట్టుకున్నా, లాగినా, ఎత్తినా అవన్నీ అవుతున్నాయా? ఏదన్నా బరువు పట్టుకుంటే నొప్పి వస్తుంది. బరువు పట్టుకుంటే ఒకటే కదా? సో ఆపరేషన్ అయిన తర్వాత ఎత్తడం, సౌండ్ రావడము రెండింటికి అంత రిలేషన్ ఉండకపోవచ్చు, బట్ అదే కంటిన్యూస్ గా అలా ఉంది అంటే ఒకసారి ఎక్స్రే తీయించండి. ఎక్స్రేతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉంటుంది దాంట్లో. మామూలుగా అయితే ఉండలేదు, ఇట్లా చెయ్యి ఎనిక్ అన్నా లేకపోతే ఏదైనా బరువు పెట్టినా వస్తుంది. అంటే మనకి బరువు పెట్టినారు కాబట్టి ఇక్కడ కండు ఉంటది కదా, అది ఆల్రెడీ మీ మన చేయి బరువు అట్లీస్ట్ ఎంత అనుకున్నా 9% ఉంటుంది మన బాడీలో. అంటే మీరు ఒక 70 కేజీస్ ఉంటే అందులో 5-6 కేజీస్ ఈజీగా ఉంటుంది, దానికి తోడు మీరు 70 ఉన్నా సో ఈజీగా 9% అంటే 6 కిలోస్ 5 కిలోస్ ఉంటుంది, దానికి తోడు మీరు ఇంకా ఎత్తున్నారు కాబట్టి
కొంచెం కండ వీక్నెస్ దాని వల్ల వచ్చి ఉంటది. అలాంటివి ఏమన్నా ఉంటే అది కూడా మీ ఏజ్ లో అలా రావడం కామన్, భుజాల కండ వీక్నెస్ రావడం. సో అలాంటివి ఏమన్నా ఉంటే అల్ట్రాసౌండ్ లో తెలుస్తాయండి, అల్ట్రాసౌండ్ కాకపోతే ఎంఆర్ఐలో తెలుస్తాయి. ఒకసారి ఆ టెస్ట్ చేయించుకోండి, చూద్దాం ఏమన్నా ప్రాబ్లం ఉంటే దానికి ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది తెలుస్తుంది. యా డాక్టర్ గారు, డాక్టర్ గారు కొంతమంది విషయానికి వచ్చేస్తే గనక షోల్డర్ పెయిన్ వన్ సైడ్ ఉంటుంది, అది లెఫ్ట్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు బట్ ఇంకో సైడ్ ఉండదు, ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? అది యూజువల్లీ ఏదో ఒక సైడ్ స్టార్ట్ అవుద్దండి, మనం పడుకునే పొజిషన్ వల్ల కానీ. యూజువల్లీ డామినెంట్ సైడ్ ఎక్కువ ఉంటుంది, మనం ఎంత అనుకున్నా రైట్ హ్యాండే ఎక్కువ వాడుతూ ఉంటాము. సో రైట్ హ్యాండ్లో వచ్చిందంటే ఏదో ఒక స్ట్రెయిన్ వల్ల అలాంటివి ఏమన్నా ఉండొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ తక్కువ వాడతాం కాబట్టి దానికి కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది, సడన్గా ఏమన్నా దానికి దాని ఏమన్నా చేస్తే ఈజీగా డ్యామేజ్ అయ్యే ఇది ప్రాబిలిటీ ఉంటుంది. సో ఏదో ఒక సైడ్ రావడం సహజం, రెండు సైడ్లు రావు, యూజువల్లీ డామినెంట్ సైడ్ వస్తుంది. యా డాక్టర్ గారు, ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నాది బైక్ మీద వెళ్తున్నప్పుడు కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయింది. ఎప్పుడండి? నాది ఏప్రిల్ నెలలో పడిపోయింది సార్. ఓకే, అయితే ఇప్పుడు అది క్లావికల్ ఫ్రాక్చర్ అనేసి రాస్తున్నారు హాస్పిటల్కి వెళ్తే. అవును, అది ఇప్పుడు దానికి ఎత్తు కింద అంటే రైట్ సైడ్ బోన్ ఉంటుంది కదా సార్, అది కాలర్ బోన్ అది కొద్దిగా కిందకి ఈ ఇప్పుడు మెడదుప్పు ఉంది కొద్దిగా పైకి అయిపోయింది. ఓకే ఓకే, అది ఇప్పుడు మన కాలర్ బోన్ ఇరగడం సహజం అండి, పర్వాలేదు. దానికి ఆపరేషన్ చేయకపోయినా 90% మీకు చేసే పనుల మీద ప్రభావం ఉండదు. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు అంటే, మీరు అన్నారు కదా ఒకటి పైకి వెళ్ళింది ఒకటి కిందకి వెళ్ళింది అని, ఆ రెండింటి మధ్యలో గ్యాప్ బాగా ఎక్కువ ఉండి ఆ పైకి వెళ్ళిన భాగం ఇక్కడ మీకు చర్మం మీద రాసుకుంటూ ఉండి చర్మం ఏమైనా నొప్పి వస్తున్నా లేకపోతే దాని చుట్టూ ఉన్న నరాలు ఏమైనా ఇబ్బంది ఉన్నా అప్పుడే చేస్తారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేనప్పుడు ఆపరేషన్ చేశారనుకోండి, మీ కాలర్ బోన్ అయితే స్ట్రైట్గా ఉంటుంది కానీ అది పెద్ద ఇక్కడ స్కార్ వస్తుంది. అందుకనే ఆ స్కార్ కావాలా లేకపోతే కొంచెం వంకరగా ఉన్న బోన్ కావాలా అనేది చెప్తా ఉంటాం పేషెంట్స్ కి. సో నొప్పి ఏం లేదు సార్, మా టూ దగ్గర 8 months అవుతుంది. ఓకే, సో 8 months అవుతుంది, ఈ 6 months బిఫోర్ 6 months ఏమో కొద్దిగా బాగా పెయిన్ అనిపించింది, 3 months దాకా బాగా హెవీ పెయిన్ అయిపోయింది. అది అతుక్కునే క్రమంలో నొప్పి కొంచెం వాపులు తిమ్మిర్లు అలాంటివి వస్తూ ఉంటాయి, బట్ అతుక్కోగానే మనకి ఏం అనిపించదు, కొంచెం వంకరగా అతుక్కుంటది అంతే. బట్ వంకరగా అతుక్కున్నా అది మన బాడీలో అందానికి తప్ప వేరే పెద్ద ఉపయోగం, అంటే స్టెబిలిటీ ముందుకు రాకపోవడం అలాంటివి తప్ప వేరే పెద్దగా ఉపయోగం ఉండదు. సో దాని గురించి మీరు ఇంకా కంగారు పడకండి. ప్రతి కాలర్ బోన్ ఫ్రాక్చర్ కి ఆపరేషన్ మనం చేయం, చేస్తే కూడా మీకు ఇక్కడ లైఫ్ లాంగ్ ఒక పెద్ద స్కార్ వస్తుంది, దానికన్నా కొంచెం వంకరగా బెటర్ అని వదిలేస్తూ ఉంటాం. యా డాక్టర్ గారు, ఇంకో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? కాల్ కట్ అయినట్టుంది. డాక్టర్ గారు, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా వన్ సైడ్ పెయిన్ గురించి, అయితే దీని ప్రకారం చూసుకుంటే వారికి ఫిజియోథెరపీతో నయం అయిపోతుందా లేదంటే కనుక ఏదైనా ట్రీట్మెంట్ ఉండాలా? డెఫినెట్లీ 90% కన్నా ఎక్కువ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ లో ఫిజియోథెరపీతో నయం అయిపోతుంది. ఫిజియోథెరపీ కొంచెం సింప్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే నొప్పికి లేకపోతే ఐస్ ఇవన్నీ పెట్టుకుంటే సెట్ అయిపోద్ది. యా డాక్టర్ గారు, కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? హరిబాబు అండి. సిహెచ్ హరిబాబు. హరిబాబు గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ చాలా లోగా వినబడుతుంది. ఓకే అండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో చెప్పండి. చెప్పండి హరిబాబు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, చెప్పండి. నేను లారీ డ్రైవర్ గా పనిచేస్తుంటాను సార్. నాకు ఎన్ని రోజుల నుంచి అండి? టాబ్లెట్లు తీసుకోవడం లేకపోతే ఎక్స్రే చేయించడం అలాంటివి ఏమైనా అయినాయా? అంటే అందులో వేరే వేరే రకాలు ఉంటాయండి, ఒక 10 రకాల వరకు ఉంటాయి. ఒకటి పని చేయకపోతే లేకపోతే ఒక దానికి ఎలర్జీ వస్తే ఇంకొకటి వాడడం అలాంటివన్నీ చేయొచ్చు.
ఒకసారి ఇంకా 3 నెలల నుంచి ఉంది టాబ్లెట్లు అన్ని వాడారు, ఇంకా తగ్గట్లేదు అంటున్నారు, కాబట్టి ఆబ్వియస్లీ నెక్స్ట్ స్టెప్ ఏమైనా టెస్టులు అలాంటివి ఏమైనా చేయొచ్చు. బట్ దెబ్బలు అయితే ఏం తగలలేదు కదా? కాల్ కట్ అయిందండి. ఓకే, సో దెబ్బలు ఏం తగలలేదు, దాని అంతటా అదే వచ్చింది అంటే కొంచెం రెస్ట్ తీసుకొని టాబ్లెట్లు వాడి కొంచెం ఐస్ అవన్నీ పెట్టుకుని అప్పటికీ తగ్గకపోతే టెస్టులు చేయించడం బెటర్ అండి, అల్ట్రాసౌండ్ అయినా ఎక్స్రే అయినా. యా డాక్టర్ గారు, మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు మనతో పాటు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. సార్ నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే, చెప్పండి సార్. 2 మంత్స్ నుంచి లెఫ్ట్ షోల్డర్ పెయిన్ ఉంది సార్. మీ వయసు ఎంత అండి? 48. ఓకే, అది సడన్ గా స్టార్ట్ అయిందా లేకపోతే మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది? అది నిద్రలో వచ్చినట్టు వచ్చింది సార్. తర్వాత నేను ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ చూపించాను. ఓకే, అది డయాబెటిస్ వల్ల వస్తుంది సార్ అన్నారు. చెయ్యి పైకి లెగట్లేదా? బాగుంది సార్. ఇప్పుడు అది అంత స్పెషల్ ఏంటంటే, నాకు నైట్ నిద్రపోయేటప్పుడు ఒక సైడ్ బాగా పెయిన్ వస్తుంది సార్. మెడనొప్పి కూడా ఉందండి? మెడనొప్పి ఏం లేదు సార్, ఓన్లీ ఆ జాయింట్ ఉంటుంది కదా బాల్. ఓకే అండి. అక్కడ పెయిన్, ఓన్లీ నిద్రపోయినప్పుడు ఒక సైడే పడుకుంటాను, రైట్ సైడ్. ఓకే అండి. అది డయాబెటీస్ వల్ల వచ్చేది మనం ఫ్రోజన్ షోల్డర్ అంటూ ఉంటాము, అది తగ్గడానికి కొంచెం టైం పడుతుంది అండి. ఫస్ట్ అంటే మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది, మీకు తగ్గుమని పట్టిన తర్వాత ఈ రోజుకి నెక్స్ట్ వీక్ కి దాని తర్వాత వారానికి మీకు తగ్గుతున్నట్టు అనిపిస్తుంది. బట్ అది ఎంతైనా ఒక 3 నుంచి 6 నెలలు పడుతుంది అండి. దాని తర్వాత మీరు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి, దాని తర్వాత రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చెప్పుంటారు కదా అవన్నీ చేస్తూ ఉండాలి. అప్పటికీ తగ్గట్లేదు అంటే ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తారు, తెల్ల స్టీరాయిడ్ అంటారు, దానివల్ల కొంచెం వెంటనే నొప్పి తగ్గుద్ది, కాకపోతే కొంచెం పర్మనెంట్ కాకుండా ఒక 3-4 నెలలు ఫ్రీగా ఉంటుంది. యా డాక్టర్ గారు, డాక్టర్ గారు అయితే గనక షుగర్ ఉన్న వాళ్ళకి కాకుండా ఇంకా ఎవరెవరికి ఈ షోల్డర్ పెయిన్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది అండి, బట్ ఓన్లీ షుగర్ ఉన్న వాళ్ళకే షోల్డర్ ఎల్డర్స్ వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది అనేం కాదు, పడినా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. యూజువల్లీ ఏజ్ వాళ్ళల్లో ఏంటంటే ఆస్టియోపోరోటిక్ ఇష్యూస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. మనం ఎక్కడైతే బోన్ వీక్ అవుతుందో దానికి చుట్టూ కండ బోన్కి అటాచ్ అవుతూ ఉంటుంది, సో మనం ఏం పని చేసినా కూడా ఆ బోన్ని లాగుతూ ఉంటుంది. మన అనుకోండి బోన్స్ తట్టుకుంటాయి, వాళ్ళలో ఆ అవుటర్ లేయర్ అంత తట్టుకోలేదు, సో ఏం పని చేసినా కొంచెం నొప్పి అలా వస్తూ ఉంటుంది. యా డాక్టర్ గారు, మనం ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మనతో పాటు డాక్టర్ గారితో చెప్పండి, ఏ సమస్య ఉందో. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు నాకు మాచికి తర్వాత పైన భుజంకి మధ్యలో మజిల్ శుక్రవారం ఇదిగా ఉంది, లాగినట్టుగా మామూలుగా ఉంది. ఎక్కడ? ముందు భాగంలో వెనుక భాగం? లెఫ్ట్ 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 సార్. ముందు వెనుక? ముందు ముందు భాగం సార్, ముందు భాగం. ఓకే ఓకే. ఏం పని చేస్తారు? రోజు సాయంత్రం అయితే మామూలుగా ఏంటంటే ఇప్పుడు లాగినట్టుగా బ్లడ్ ప్రెషర్ ట్రబుల్ అయ్యే అర్థం కాదు. అంటే ఈయన ఏంటంటే బెంచ్ మీద నుంచి మామూలుగా పడ్డారు, మామూలుగా పడితే ఒక రవ లెఫ్ట్ కాలు వచ్చి కింద వచ్చి ఒక రవ మెరుకు మట్టుంటే డాక్టర్ చూపిస్తే అది ఏం కాదని చెప్పారు. వాపు కొద్దిగా వస్తుంది అట్ట ఉంది, తర్వాత తగ్గింది. ఏం నడుస్తున్న మామూలు నొప్పే లేదు. ఓకే ఓకే. దాని వల్ల ఏమన్నా ప్రాబ్లం? అది ఆ నొప్పి నొప్పి సార్, మామూలు వెనక భుజం వెనక భాగం బ్యాక్ సైడ్ కూడా కొద్దిగా లైట్ గా నొప్పి ఉంటుంది. ఓకే అండి. మీకు వాపులు ఒక్కటే వస్తే పర్వాలేదు, దాని గురించి కంగారు పడద్దు. వాపు కూడా లేదు సార్, వాపు అంటే కొద్దిగా ఉంది. మామూలుగా బ్యాండేజ్ కడతారు, రోజు నైట్ బ్యాండేజ్ కడుతున్నా, కాలు కింద దిండు వేసుకుంటున్నాం మామూలుగా. మంచిదండి. అలాగే బీపీ వల్ల వస్తుందా అని కూడా అడిగారు. బీపీ వల్ల ఒకే ఏరియాలో రావడం అసహజం, అంటే అంత కామన్ కాదు, సో దాని గురించి కూడా ఎక్కువ ఆలోచించొద్దు. బట్ మనకి షోల్డర్ లో ఫ్రంట్ భాగం ఏంటంటే బైసెప్స్ అంటాము, మనం ఏదైనా ఎత్తాలన్నా లాగాలన్నా దాన్నే ఎక్కువ వాడుతూ ఉంటాము. సో ఇందాక నేను చెప్పినట్టు ఎంతైనా కొంచెం మజిల్ వీక్నెస్ అయినా లేకపోతే ఆస్టియోపోరోసిస్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా రెస్టింగ్ నొప్పి లేకపోతే పనులు చేసినప్పుడు నొప్పి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో కొంచెం ఒక 3 నెలలు ఆహారం బాగా తినండి, పాలు, నాన్ వెజ్ తింటే గుడ్లు, ఆకుకూరలు, బెండకాయ ఇవన్నీ ట్రై వాడండి. దాంతోపాటు కాల్షియం టాబ్లెట్లు కూడా వేసుకుని ట్రై చేయండి. అప్పటికి తగ్గకపోతే మాత్రం కొంచెం టెస్టింగ్ లా అన్ని చేయించాల్సి వస్తుంది.
డాక్టర్ గారు, అయితే గనక ఈ మధ్యలో చూస్తుంటే ఎక్కువ చాలా మందికి షోల్డర్ డిస్లొకేట్ అవుతూ ఉంటుంది, ఎందుకు ప్రతిసారి వీళ్ళకి ఇలా అవుతూ ఉంటుంది? అంటే షోల్డర్ డిస్లొకేషన్ లో మనకి ముందుకైనా రావచ్చు, వెనక్కైనా వెళ్ళొచ్చు, లేకపోతే కిందకైనా వెళ్ళొచ్చు. అందులో మోస్ట్ కామన్ ఏంటంటే ముందుకు రావడం. ముందుకు రావడం ఎలా జరుగుద్ది అంటే ఎక్స్టర్నల్ రొటేషన్, అంటే ఈ ఈ యాక్టివిటీ నుంచి ఏమన్నా వెనకాల నుంచి ఫోర్స్ రావడం. అంటే కొంతమంది బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారు, పైన అది పట్టుకుంటారు, సడన్ గా బ్రేక్ వేస్తారు. సో అది అలాగే ఉండిపోతే బాడీ ఏమో ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ టైంలో కొంచెం డిస్లొకేట్ అవుతూ ఉంటుంది, అలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రిపిటేటివ్ స్పోర్ట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ బౌలింగ్, లేకపోతే బ్యాడ్మింటన్ కానీ టెన్నిస్ కానీ, అదే యాక్టివిటీస్లో ఎముక కండ వీక్నెస్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో అందరికీ ఊరికూరికి రావు, కానీ వచ్చే వాళ్ళకి వాళ్ళ ఏదో ఒక స్పెసిఫిక్ యాక్టివిటీ రిపీట్ అవ్వడం వల్ల వస్తూ ఉంటాయి. కానీ ఒకసారి వచ్చింది అనుకోండి, ఎముక కండ కొంచెం టేర్ అవ్వడము అలాంటి వాటి వల్ల కొంతమందికి రికరెంట్ వస్తుంది. డాక్టర్ గారు, ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? మీ పేరు? యా డాక్టర్ గారు, కాల్ కట్ అయినట్టుంది. డాక్టర్ గారు, ఈ మధ్యలో మనం చూసుకుంటే గనక కొందరిలో భుజం నొప్పి అనేది మెడిసిన్స్ వాడినా కూడా తగ్గదు, ఎప్పుడు చూసినా నొప్పి వస్తుంది అంటారు, ఎంత ట్రీట్మెంట్ చేసినా. సో వారు భ్రమ అంటారా, లేదంటే కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ వాళ్ళకి పనిచేయవు అని ఏమైనా ఉంటాయి ఇలాగా? భ్రమ అంటే దాన్ని సైకోసోమాటిక్ కాజెస్ కింద క్లాసిఫై చేయవచ్చు. ఫైబ్రోమయాలజీ అంటాము. వాళ్ళకి ఏంటంటే కండ దగ్గర కొంచెం టెన్స్ అయినట్టు అలా అనిపిస్తుంది. మనం అక్కడ చూసినా వాపు ఉండదు, ఏమీ ఉండదు, టెస్ట్ చేసినా అన్ని నార్మల్గానే ఉంటాయి, నరాలు కూడా బాగానే పనిచేస్తాయి. అలాంటి అన్ని నార్మల్గా ఉంది కానీ నొప్పి వస్తుంది అంటే సైకోసోమాటిక్ కాజెస్ అయినా ఫైబ్రోమయాలజీ అంటాము. దానికి రీజన్ అంటే ఏదో ఒక స్ట్రెస్ రిలేటెడ్ కాజెస్ ఉంటాయి, కొంచెం టెన్షన్ వల్ల, లేకపోతే హార్మోనల్ చేంజెస్ వల్ల, ఇలాంటి వాటికి, ఇలాంటి వాటి వల్ల వస్తూ ఉంటాయి. యా డాక్టర్ గారు, కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? ఓకే అండి, సురేంద్ర గారు మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. చెప్పండి. అది లెఫ్ట్ ఫీమర్ అన్నమాట. ఆపరేషన్ ఏమైనా చేశారు? ఇదైతే కొంచెం అది నీ దగ్గర బెండ్ అవ్వట్లేదు. తనకి ప్లేట్ వేసారా, రాడ్ వేసారా? రాడ్ అవుట్ సైడ్ వేసారు, తీసారు. సేమ్ చేసుకున్నారు. ఓకే, బయట వేసారంటే మీకు కండ కూడా కొంచెం దెబ్బతిని ఉంటది కదా, కుట్లు పడడం లేకపోతే. ఓకే, కండ దెబ్బతిన్న తర్వాత అతుక్కోవడం వరకు కొంచెం, ఎముక అతుక్కునే వరకు కొంచెం వెయిట్ చేస్తూ ఉంటాము. దానివల్ల మన క్వాడ్రిసెప్స్ అనేది కొంచెం వీక్ అవుతూ ఉంటది. బెండింగ్ ఫుల్గా రావట్లేదు అన్నారు కదా. సో దానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎక్సర్సైజ్లు అన్ని చేయిస్తాము. అది కూడా పనిచేయకపోతే కొన్ని మిషన్లు ఉంటాయండి, బెండింగ్ వచ్చే మిషన్లు, అప్పటి అవి ట్రై చేయొచ్చు. ఒక 3-4 నెలల వరకు ట్రై చేయొచ్చు, అట్లీస్ట్ ఒక 20-30 డిగ్రీస్ వచ్చినా బాగానే ఉంటుంది. అప్పటికి కూడా రావట్లేదు అంటే మీకు మొత్తం మంది ఇచ్చి మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఏమన్నా అక్కడక్కడ కొన్ని కొన్ని కండ అతుక్కోవడాలు లేకపోతే గట్టిపడడాలు ఉంటాయి, అవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. అప్పటికి కూడా రాకపోతే ఆర్థ్రోస్కోపీలో ఏమన్నా చేసే ఛాన్స్ ఉండొచ్చేమో, కానీ అంత దూరం మనం వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర నీ ఫోల్డింగ్ మెషిన్స్ ఉంటాయి, అది ఒకసారి ట్రై చేయండి. అప్పటికీ లేకపోతే మనకి మత్తు మంది ఇచ్చి మ్యానిపులేట్ చేస్తే లూజ్ అయిపోతూ ఉంటుంది. యా డాక్టర్ గారు, డాక్టర్ గారు, అయితే మెడ నొప్పి వల్ల భుజాల నొప్పులు కూడా వస్తాయా? వస్తూ ఉంటాయండి. మనం స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇది ట్రపేజియస్ మజిల్ అంటాము, ట్రయాంగులర్ మజిల్ ఉంటుంది, అది మన మెడకి భుజానికి అటాచ్ అవుతూ ఉంటుంది, స్పైనస్ ప్రాసెస్ టు మన స్కాపులా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే అవుతూ ఉంటాయి. అది కాకుండా డిస్క్ లీషన్స్ ఏమన్నా ఉన్నా కూడా మెడ నుంచి భుజానికి, చేతులకి తిమ్మిర్లు అవన్నీ వస్తూ ఉంటాయి. యా డాక్టర్ గారు, కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? నా పేరు పద్మావతి అమ్మా. ఓకే, నేను మాది. ఓకే అండి, పద్మావతి గారు మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో.
నమస్తే సార్. చెప్పండి అమ్మా. సార్, నాకు మోకాలు నుంచి పాదాలు కింద పాదాలు ప్రియతమైన నొప్పి సార్. అది హైదరాబాద్లో చూపించుకున్నాను, చెన్నైలో చూపించుకున్నాను. ఇది నరాలకు సంబంధించి తెలియదు, మోకాలు ఎముకలు డాక్టర్ ఏమైనా అర్థం కావట్లేదు. ప్రియతమైన నొప్పి నడునొప్పి లైట్ గా ఉంది సార్. ఈ మధ్య ఎంఆర్ఐ కూడా తీసాము చెన్నైలో, చూపిస్తే ఆయన ఏమో సయాటిక అమ్మా అన్నాడు. పై నుంచి పెద్దగా నొప్పి లేదు సార్, మోకాళ్ళ నుంచి పెద్ద కరెంట్ లాగినట్టు లాగుతారు సార్. ప్రియతమైన నొప్పి. అవునమ్మా, మీరు ఆ చెప్తున్నారు కదా కరెంట్ లాగడం, అది టిపికల్ నరాల ప్రాబ్లం కి సంబంధించింది. కొన్ని కొన్ని ఉంటాయి కరెంట్ లాగడం, కరెంట్ కొట్టినట్టు, లేకపోతే చాలు బట్టి లాగినట్టు, లేకపోతే చీమలు కొట్టినట్టు, ఇవన్నీ నరాల వైపు తీసుకెళ్తుంటాయి. అది మనం సయాటిక అంటే నడు నుంచే రావాలనేం లేదు. అక్కడ మనకి నాలుగైదు వేలులాగా తాళ్ళు లాగా వస్తూ ఉంటాయి. ఒక్కొక్క నరం ఒక్కొక్క ప్లేస్ కి సప్లై చేస్తూ ఉంటది. ఒక నరం హిప్ కి వెళ్తుంది, ఒక నరం పాదం కి వెళ్తుంది, ఒక నరం మోకాలు వెళ్తుంది. సో మన సయాటిక ఎంఆర్ఐలో సయాటిక అని తెలిసింది కదమ్మా. సో దానికి ఏంటంటే మనం మోకాలకి దాని కిందకి వెళ్లే నరాలు ఓన్లీ ఇన్వాల్వ్ అయితే మీకు అలా వస్తూ ఉంటది. సో దానికి ఎక్కువ కొంచెం ప్రెస్ అవుతుంది అనుకోండి, ఎక్కడైనా నొక్కుపోతుంది అనుకోండి, అది తీసేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఏంటంటే సయాటిక వెన్నుపూస నుంచి కాకుండా కింద నుంచి కూడా నొక్కే అవకాశం ఉంటుంది. మన కళ్ళు ఏమైనా టైట్ అయినా పైరిఫార్మిస్ సిండ్రోమ్ అంటూ ఉంటాము, అలాంటి ఏమైనా అయినా కూడా వస్తూ ఉంటుంది. సో ఒకసారి కలవండి, కొంచెం ఎగ్జామిన్ చేస్తే చెప్పగలం. యా డాక్టర్ గారు, డాక్టర్ గారు అబ్డోమెన్ సమస్యల వల్ల ఏమైనా భుజాల నొప్పులు వచ్చే అవకాశం ఉన్నాయా? అబ్డోమెన్ సమస్యల వల్ల వస్తూ ఉంటాయండి, ప్రతిసారి కాదు. అంటే ఇప్పుడు హార్ట్కి హార్ట్ అటాక్ వస్తే మనకి లెఫ్ట్ షోల్డర్కి ఎలా వెళ్తుందో అలా రైట్ షోల్డర్కి వెళ్ళే కొన్ని కాజెస్ ఉంటాయి. గాల్ బ్లాడర్ అంటాము, మన లివర్ ఉంటుంది, దాని కింద ఒక చిన్న బ్యాగ్ లాగా ఉంటుంది, బైల్ అవన్నీ ఫామ్ అవుతుంటాయి. అది ఏమన్నా కొంచెం ఇన్ఫెక్షన్లు అలాంటివి ఏమన్నా వస్తే రైట్ షోల్డర్కి రిఫర్ అవుతూ ఉంటుంది పెయిన్. దాని తర్వాత కొంచెం ప్యాంక్రియాస్ అంటాం, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, షుగర్ పేషెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యేది. అదేమన్నా ప్యాంక్రియాటైటిస్ వచ్చినా కూడా భుజాలకి కొంచెం రిఫర్ అవుతూ ఉంటుంది. అలాగే ఒక వేగస్ నర్వ్ ఉంటుంది, అది అదేంటంటే మనకి డైరెక్ట్ క్రేనియల్ నర్వ్ అనమాట, అంటే వెన్నుపూస నుంచి రాదు, బ్రెయిన్ నుంచి వస్తుంది. అది అబ్డోమెన్కి సప్లై చేస్తుంది, కొంచెం ఎంతో కొంత చెస్ట్ వాటికి కూడా సప్లై చేస్తుంది. అది ఏమన్నా ఉన్నా కూడా అప్పుడప్పుడు రావచ్చు. అలాగే గ్యాస్ట్రైటిస్ అంటాం, అప్పర్ గ్యాస్ట్రైటిస్, అది కూడా కొంచెం సేపు కొంచెం వైపు లెఫ్ట్ ఆర్ రైట్ రెండు భుజాలకి వెళ్ళొచ్చు. యా డాక్టర్ గారు, ఇలాంటి వారికి ప్రస్తుతం ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? అది మనం అబ్డోమెన్ ప్రాబ్లమ్స్ అంటున్నారా, ఫస్ట్ బోన్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి అంటే అవి ఓన్లీ భుజానికనే రావు. కడుపు నొప్పి లేకపోతే కొంచెం జాండీస్ లా రావడము, లేకపోతే నడుము నొప్పి రావడము, అలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళ హిస్టరీ అవన్నీ కనుక్కొని మీకు ప్రాబ్లమ్స్ వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయని కోరిలేట్ చేసుకుని అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ ఉంటుంది, పొట్టక్ స్కాన్, అది చేస్తే మనకి తెలిసిపోద్ది, క్లియర్గా తెలిసిపోద్ది. అంత అంత హార్డ్ కాదు కనుక్కోవడం. యా డాక్టర్ గారు, ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? శివప్రసాద్ అండి. ఓకే శివప్రసాద్ గారు, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్. రైట్ సైడ్ షోల్డర్ చాలా పెయిన్ ఉంటుంది నాకు. మీ వయసు ఎంత అండి? 60 అండి. ఓకే, షుగర్ ఏమైనా ఉందండి? షుగర్ ఏం లేదండి. ఓకే, పనుల అంటే తలస్నానం చేయడము, బట్టలు పెట్టుకోవడం అవన్నీ జరుగుతున్నాయా? కొంచెం ఇట్లా నెచ్చిపోవాలన్నమాట, చెయ్యి కొంచెం పైకి కంప్లీట్ గా పైకి లేదు. ఓకే ఓకే, కొంచెం మూమెంట్ ఏమో పర్వాలేదు, ఒక 50-60% బాగానే ఉంది. ఎక్స్ట్రీమ్స్ అంటే మరీ వెనక్కి తీసుకెళ్ళినా మరీ పైకి ఎత్తినా కొంచెం కష్టంగా ఉంది అంటున్నారు. ఓకేనండి, దానికి కొంచెం క్యాప్సులర్ లేకపోతే రొటేటర్ కఫ్ అంటామండి, మన భుజం చుట్టూ ఉండే కండ అది తిప్పడానికి, వీటన్నిటికి కొంచెం ఎంతో కొంత ఎత్తడానికి కూడా పనిచేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ దీని వీక్నెస్ వల్ల ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అంటే స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది, కానీ ఏదైనా కొంచెం ఎక్కువ పని చేసినప్పుడు కొంచెం నొప్పిగా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలంటే ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించాలండి.
లేకపోతే ఎంఆర్ఐ అయినా చేయించాలి. అది చేయించండి, ఏం ప్రాబ్లం ఉందో మనకి తెలుస్తుంది. యా డాక్టర్ గారు, మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సౌజన్య అండి. ఓకే అండి, సౌజన్య గారు మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. నాకు కొంచెం, హలో డాక్టర్ గారు చెప్పండి అమ్మా. నాకు కొంచెం చెయ్యి నొప్పిగా ఉంది, అంటే భుజం దగ్గర, అది రైట్ హ్యాండ్. ఎన్ని రోజులు నుంచి అమ్మా? ఒకప్పుడే ఒక 2 మంత్స్ నుంచి ఉందండి, చూపించుకున్నా తగ్గట్లేదు. ఓకే, భుజం కింద లేకపోతే భుజం దగ్గరేనా? భుజం దగ్గరేనండి. ఓకే, ఏం పని చేస్తా ఉంటారమ్మా? హౌస్ వైఫ్ అండి, పని ఏమి లేదు. ఓకే, అంటే వంట అవన్నీ చేస్తా ఉంటారా? బకెట్లు ఎత్తడము, బట్టలు పిండేది చేస్తానండి. ఓకేనండి, ఎక్కడ దెబ్బలు తగలేదు కదా పడడము? లేదండి, లేదు లేదు. ఓకే ఓకే, సో ఎంతో కొంత కొంచెం మనం హౌస్ వైఫ్ అంటే పని ఉండదు అనుకుంటాం, కానీ బరువులు ఎత్తడము, కంటిన్యూస్ గా చేయి తిప్పడము అలాంటివి ఉంటానే ఉంటాయి. కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడానికి, అంటే కొన్ని ఒక వారం 10 రోజులు రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. దాంతో పాటు టాబ్లెట్లు కూడా వేసుకోండి. ప్లస్ హౌస్ వైఫ్ కి యూజువల్ ఏంటంటే మనకి కాల్షియం, విటమిన్ D3 డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఆహారం కూడా బాగా తినాలి. అప్పటికి తగ్గకపోతే మాత్రం టెస్టులు చేయించుకోండి. యా డాక్టర్ గారు, ఇప్పుడు ఒక కాల్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? అబ్దుల్ సత్యం అండి. ఓకే సత్యం గారు, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి మాకు. మాకు చెప్పండి, ఎప్పుడండి? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఒక లెఫ్ట్ హ్యాండ్ అసలు పనిచేస్తలేదు. ఓకే ఓకే, లెఫ్ట్ లెగ్ కూడా, ఓన్లీ హ్యాండ్ ఒకటేనా? లెగ్ లైట్ గా పనిచేస్తుంది కానీ లెఫ్ట్ హ్యాండ్ పూర్తిగా పనిచేస్తలేదు. ఓకేనండి, యూజువల్లీ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి ఒక సైడ్ వీక్నెస్ ఉండడం సహజమే. అది అది మనం స్ట్రోక్ తర్వాత ఎంతసేపటికి ట్రీట్మెంట్ అందింది అనే దాన్ని బట్టి ప్రాగ్నోసిస్, అంటే ఎన్ని రోజులు పట్టొచ్చు అనేది ఒక ఐడియా రావచ్చు. బట్ 100% రావడం అంత 100% గ్యారంటీ ఇవ్వలేము వస్తుంది అనేది. అది మీరు ఆర్థోపెడిషియన్ కన్నా న్యూరాలజిస్ట్ అయినా లేకపోతే జనరల్ ఫిజిషియన్ అయినా కలిస్తే బెటర్. యా డాక్టర్ గారు, డాక్టర్ గారు అసలు షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుంది? షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది ఓన్లీ అరుగుదలలోనే, వేరే ప్రాబ్లమ్స్ కి షోల్డర్ రీప్లేస్మెంట్ వాడ అంత ఇది ఉండదు. ప్లస్ ఇది ఓన్లీ ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఏజ్ లోనే, యంగ్ పేషెంట్స్ లో అయితే అసలు సజెస్ట్ చేయము. ఫ్రాక్చర్ అయ్యి అందులో 2-3 పార్ట్స్ కన్నా ఎక్కువ ఉంటాయి, అంటే బ్యాగ్ ఆఫ్ బోన్స్ అంటాము, హైలీ కమ్యూనేటెడ్ ఫ్రాక్చర్స్ అంటాం, అంటే 4-5 పీసులు అయిపోయింది లేకపోతే చాలా చిన్న చిన్న పీసులు ఉన్నాయి. అలాంటి వాటిలో అతుక్కున్నా అది స్ట్రైట్గా అతుక్కోదు. సో అలాంటి వాళ్ళలో డైరెక్ట్ ఇంజురీ తర్వాత చేసేయచ్చు. లేదంటే వేరే ఏదైనా కారణాల వల్ల కొంచెం అరుగుదల రావడము, అలాంటి అరుగుదల రావడము అందులో కూడా ఆబ్వియస్లీ మోకాల్లో ఉన్నట్టు 4-5 స్టేజ్లు ఉంటాయి, బోన్స్ టచ్ అవుతుండడము ఇలాంటి వాళ్ళలోనే చేస్తూ ఉంటాం. అందరికీ షోల్డర్ రీప్లేస్మెంట్ చేయము, ఆల్దో ఇట్ ఈస్ క్వైట్ సక్సెస్ఫుల్. అంత మెయిన్ స్ట్రీమ్కి రాలేదు, ఎందుకంటే మోకాళ్ళు ఉన్నంత ఇన్సిడెంట్స్ దీనికి ఉండదు కాబట్టి. యా డాక్టర్ గారు, ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు? పేరు రాగం శ్రీనివాస్. ఓకే శ్రీనివాస్ గారు, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. మేడం నమస్తే. చెప్పండి సార్, చెప్పండి సార్. నాకు ఒక 17 సంవత్సరాల క్రితం బ్యాక్ పెయిన్ ఆపరేషన్ అయింది. ఓకేనండి, అయిపోయిన తర్వాత ఈ మధ్యన ఆపరేషన్ చిన్న హాస్పిటల్ లో క్రమంలో చేశారు సార్. తర్వాత ఈ మధ్య కాలంలో జస్ట్ 2 మంత్స్ బ్యాక్ నుంచి మళ్ళీ విపరీతమైన, ఎందుకంటే మొత్తం నడవలేకపోతున్నా, కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది. అయితే దాంతో పాటుగా ఈ వీడు రైట్ సైడ్ తిరుగుల నుంచి 15కి ఒక కరెక్ట్ గా తీసుకొచ్చినట్టు ఒక తీవ్రమైన నొప్పి డాక్టర్. ఓకేనండి, అది మనకి ఒక్క చోటే కాకుండా బ్యాక్ లో 4-5 లెవెల్స్ ఉంటాయండి. అవి ఒకటి ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ రావడము, ఇంకొక లెవెల్లో అలా రావడం సహజము. ఒకసారి మళ్ళీ ఎంఆర్ఐ అవన్నీ చేసి చూస్తే బెటర్ అనుకుంటా, ఎందుకంటే మీకు ఆ తిమ్మిర్లు లాగినట్టు అని మళ్ళీ చెప్తున్నారు కాబట్టి డెఫినెట్లీ వేరే లెవెల్లో ఏమన్నా నర్వ్ నొక్కుపోతున్నట్టు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో మళ్ళీ ఒకసారి ఎంఆర్ఐ రిపీట్ చేసి చూద్దాం. యా డాక్టర్ గారు, మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి.
మీ పేరు? నీరజ్ గారు మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో, కొంచెం గట్టిగా మాట్లాడండి. మేడం గారు, నాకు తెల్లవారు లేస్తే ముడుకులు ఎముకలు అన్ని కలుపుకొస్తాయి మేడం గారు. అలాగా అలవాటు అయిపోయినవి, మందులు వాడుతున్నాను కానీ తగ్గడం లేదు, అలా ఉండిపోతున్నాయి. నాకు 45 సంవత్సరాలు. ఏం పని చేస్తా ఉంటారమ్మా? పెయింటింగ్ చేస్తాను సార్, అంటే నిత్యం చేయను, ఎప్పుడో ఒకసారి చేస్తాను. ఓకే అమ్మా. అంటే పొద్దున్నే లేవగానే వస్తున్నాయి, తర్వాత తర్వాత మామూలుగా అయిపోతున్నాయి. అండ్ 40 సంవత్సరాల్లో ఫీమేల్ అంటున్నారు కాబట్టి కొన్ని మస్క్యులర్ డిసీజ్ ఉంటాయి, ఆర్ఎండి అంటాం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటివన్నీ ఉండుండొచ్చు. ఎందుకంటే పొద్దున్నే కొంచెం గట్టి పడిపోవడం, తర్వాత తర్వాత రోజు పోతూ ఉండగా లూజ్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్లస్ మీ ఏజ్ కూడా దానికి కొంచెం కోరిలేటింగ్గా ఉంది. ఒకసారి బ్లడ్ టెస్టులు చేస్తే బెటర్ అమ్మా. దగ్గరలో ఆర్థోపెడిషియన్ అయినా లేకపోతే జనరల్ ఫిజిషియన్ అయినా, రుమటాలజిస్ట్లు అంటారు అని ఉంటారు సపరేట్గా, వాళ్ళు లేకపోయినా ఆర్థో జనరల్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళని ఒకసారి కలవండి, బ్లడ్ టెస్టులు చేస్తే ఏంటంటే దీన్ని ఇలాంటివన్నీ స్టార్టింగ్లోనే డిటెక్ట్ చేస్తే తర్వాత తర్వాత ఇంకా అరుగుదల స్టేజ్కి వెళ్ళేది కొంచెం ఆపచ్చు. అంటే ఇది ఉంటుంది అనేం కాదు, బట్ చేస్తే ఇది ఏమన్నా ఉంటే తెలుస్తుంది అని అంతే. యా డాక్టర్ గారు, మనం మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? హలో, నమస్తే అండి. మీ పేరు? సదానా అండి. మా హస్బెండ్ కి పారాలసిస్ ఉంది. కొంచెం వాల్యూమ్ చెప్పండి. మీ పారాలసిస్ అమ్మా, కాళ్ళు చేతులు? అది మాట ఒకరి గారు సరిగ్గా పని చేయట్లేదు, మాట రావడం లేదు. అంటే ఓకల్ కార్డు వేరే డిపార్ట్మెంట్ వస్తుందమ్మా, ఈఎన్టీ వాళ్ళని ఒకసారి సంప్రదిస్తే బెటర్ అనుకుంటా. డాక్టర్ గారు, డాక్టర్ గారు షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఈ భుజాల నొప్పులు బారిన పడకుండా ఉండాలంటే వారు నిత్య జీవితంలో వారు ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలంటారు? ఏం చేసినా చేయకపోయినా ఫస్ట్ అయితే షుగర్ కంట్రోల్ చేసుకోవాలండి. అది మనం చెప్పినంత ఈజీ కాదు, సో కొంచెం మనం కూడా మోటివేట్ చేస్తూ ఉండాలి. కంట్రోల్ డైట్ యాక్టివిటీ వాటి ద్వారా కంట్రోల్లో పెడితే ఇంక వేరే ఏం చేయాల్సిన అవసరం ఉండదు. షుగర్ అనేది అది పెరిగితేనే బాడీని డ్యామేజ్ అవుద్ది, పెరగ నార్మల్ రేంజ్లో ఉంటే మనకు బాడీ డ్యామేజ్ అవ్వదు. ఒకవేళ ఏదో ఒక కారణంగా జ్వరం వచ్చిందో లేకపోతే సమ్ స్ట్రెస్ షుగర్ లెవెల్స్ పెరిగినాయి అనుకోండి, దాని తర్వాత మనం ఆ నరాలు కండలు అవి శక్తిని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటాం త్రూ సప్లిమెంట్స్. బట్ లాంగ్ టర్మ్లో అయితే షుగర్ కంట్రోలింగ్ ఈజ్ ద బెస్ట్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఇలాంటివన్నీ రాకుండా ఉండడానికి. డాక్టర్ గారు, అయితే ఇంతకుముందు మనం షోల్డర్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుకునేటప్పుడు యంగర్ వాళ్ళకి మేము ఇది రిఫర్ చేయము అన్నారు కదా, సో ఎందుకని, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? అంటే అది ఏ రీప్లేస్మెంట్ అయినా అది లైఫ్ లాంగ్ ఉండదు. మోకాళ్ళ ఆపరేషన్ కూడా యంగ్ పీపుల్కి అంత ప్రిఫర్ చేయం, అన్లెస్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ ఉంటే తప్పితే. సో ఎనీ రీప్లేస్మెంట్ యంగ్ వాళ్ళకి అంత ప్రిఫర్ చేయం. షోల్డర్ ఏంటంటే ఈ మధ్య వచ్చింది అండ్ లాస్ట్ 10 ఇయర్స్ అలా. మోకాళ్ళు హిప్ అనుకోండి 30-40 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు, సో దానికి లాంగ్ ఎంత ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది మనం చెప్పలేము. ముఖాలు అనుకోండి చెప్పవచ్చు, 20 ఉంటుంది 20 30 ఉంటుంది, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. బట్ ఇది అంత మనకు స్టడీస్ లేవు, ఈ 2000లో చేసిన స్టడీస్ అలాంటివి లేవు. సో అందుకని యంగ్ వాళ్ళకి ప్రిఫర్ చేయం. బట్ చేయకూడదని ఏం లేదు, చేయొచ్చు థియరిటికల్గా. మన రోజు పనులు జరగట్లేదు, ఆపరేషన్ చేస్తే డెఫినెట్లీ పనులు జరుగుతాయి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుద్ది అంటే డెఫినెట్లీ చేస్తాము. ఇంతవరకు బై గాడ్స్ గ్రేస్ ఎవరు యంగ్ వాళ్ళు రాలేదు కాబట్టి ప్రిఫర్ చేయమని. డాక్టర్ గారు, ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎక్కువ పని చేస్తూ ఉంటారు, ఇంకా ఆడవాళ్ళు బట్టలు ఉతకడం అని ఇవన్నీ అవన్నీ చేస్తూ ఉంటారు కదా, సో వారు ఇలా షోల్డర్ పెయిన్ లాంటివి వచ్చినాయి అంటే వెళ్ళడం, పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తెచ్చుకోవడం, వేసుకోవడం, ఇలా వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఇంట్లో ఏం చేస్తూ ఉంటే షోల్డర్ పెయిన్ అనేది తగ్గుతూ ఉంటుంది, ఇలా వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తూ ఉండాలి? సో పెయిన్ కిల్లర్స్ కన్నా లోకల్లో ఎవరైనా డాక్టర్స్ ఆర్ఎంపీలు వీళ్ళందరూ ఇచ్చేది స్టీరాయిడ్స్ మెడిసిన్ ఒకటి ఉంటుందండి, వయసులోనో లేకపోతే మెడ్రాల్లో మిథైల్ ప్రెడ్నిసోల్లోనో ఇలాంటి టాబ్లెట్స్ ఉంటాయి. అవి ఏంటంటే మాస్క్ చేసేస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్ ట్రీట్ చేయవు కానీ నొప్పిని
స్వెల్లింగ్ని వాటిని తగ్గిస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే మ్యాజిక్ మందు అనుకుని రోజు వేసుకుంటూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. అది అది మనం అదేంటంటే ప్రాబ్లమ్ సడన్గా ఆపకూడదు కూడా. టేపర్ మెల్లమెల్లమెల్లగా తగ్గుతూ డోస్ తగ్గించు ఉండాలి. టేపరింగ్ చేయి, సడన్గా ఆపితే దానికి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో స్టీరాయిడ్స్ కొంచెం అవాయిడ్ చేయడం బెటరు. పెయిన్ కిల్లర్స్ అంటే ఒక 4-5 రోజులు లేకపోతే ఒక 2 వారాలు తీసుకోవచ్చు. కంటిన్యూస్గా కాకుండా ఎక్కువ నొప్పి వస్తుంది అంటే తక్కువ తక్కువ నొప్పికి కొంచెం రెస్ట్ తీసుకోవడం, ఐసో అది ఏమైనా పెట్టుకోవడం, డైరెక్ట్ కాంటాక్ట్ కాకుండా కొంచెం క్రష్ చేసి టవల్ నాప్కిన్లోనూ కొంచెం మూటలా తయారు చేసి ఎక్కడెక్కడ వస్తుందో అక్కడ పెట్టుకోవడం. దాని తర్వాత స్ప్రేలు ఉంటాయి, ఇవన్నీ వీటికి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉన్న ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు, 4-5 సార్లు చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ చేస్తే డెఫినెట్లీ 20-30% ఈజీగా రిలీఫ్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ రెస్ట్ కూడా తీసుకుంటే మళ్ళీ రాకుండా ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్స్ డాక్టర్ గారు. ఈరోజు మాకు భుజం నొప్పికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఏమేమి చేయాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటే భుజం నొప్పి అనేది రాదు అనే విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి వాళ్ళ డాక్టర్స్ టాక్ లైవ్ షో. రేపటి ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తున్నాండి సివిఆర్ న్యూస్.